सीपीआई एमएल लिबरेशन आध्वर्यంలో ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తూర్పు గోదావరి జిల్లా తుని స్థానిక గొల్ల అప్పారావు సెంటర్ లో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బోగత బంగారరాజు మాట్లాడుతూ రైతులు నష్టపోయే విధంగా తీసుకువచ్చే మూడు చట్టాలను రద్దు చేయాలన్నారు. లేబర్ కోడ్ రద్దు చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ తో భారత్ బంద్ చేస్తున్నారని తెలిపారు. భారత బంద్ మరి ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ సిపిఎంఎల్ బస్ స్టాండ్లు ఇచ్చేస్తారట, పార్కులు ఇచ్చేస్తారట, నేషనల్ హైవే ఎన్నేస్తారట, రైల్వే స్టేషన్లు ఇచ్చేస్తారట, అన్ని కూడా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తారట. ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల యొక్క ఆశ అన్నట్లు కూడా ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకం పెట్టేసింది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఈ యొక్క ఆశ అన్నట్లు కూడా తాకట్టు పెట్టేసింది. అందుచేత ఈ యొక్క విధానాలన్నట్లు నిరసిస్తూ రేపు 27వ తారీఖున సెప్టెంబర్ 27వ తారీఖున భారత బంద్ కు అన్ని సంస్థలు పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలతో చర్చించకుండా చేసినటువంటి ఆ యొక్క